వేసవి రాకముందే ఆ ప్రాంతాన్ని నీటి కరువు పీడిస్తుంది. ఇంకా ఎండాకాలం ప్రారంభం కాకముందే తాగునీటి కోసం తహతహలాడుతున్నారు అక్కడి ప్రజలు. కలాలతో సంబంధం లేకుండా నీటి కొంత వారిని పీడిస్తుంది. ఇక సహజంగా వేసవి కోసం వస్తే నీటి కోసం మనుషులు మూగ ప్రాణాలు ఇబ్బంది పడుతూ ఉంటారు. దాహార్తిని తీర్చుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు. ప్రతి నీటి బొట్టును ఎంతో జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. కానీ ఆ ప్రాంతంలో మాత్రం బాణుడు భగభగమంటూ తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నా తాగేందుకు బుక్కడ నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి దీన పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పోనాల గ్రామ పంచాయతీ రంఖం గ్రామంలో నెలకొంది. గత నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాక రంఖం గ్రామ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామంలో 65 ఆదివాసీ గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామ జనాభా 400 మంది ఉంటారు. వారికి నీటి సౌకర్యాన్ని కల్పించేందుకు గతంలో మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కానీ నెల రోజులుగా నీళ్లు రాక ఉన్న ఒక్క బోరు దగ్గర కూడా మహిళలు నీళ్ల కోసం పడే బాధలు అంతా ఇంత కాదు. బిందెడు నీళ్ల కోసం గంటల తరబడి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పనులు పక్కన బట్టి నీళ్ల కోసం కొట్టుకుంటున్నారు ఇక్కడి మహిళలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం నీళ్లు రాక నిరుపయోగంగా మారింది. మా ఊళ్ళో నీళ్ళ ప్రాబ్లం ఉన్నది. వాళ్ళ ట్యాంక్ కూడా కడుగుతలేదు. మళ్ళా అది పైపు ఇరిగిపోయింది. దానికి సెక్రటరీకి చెప్పినాం, సర్పంచ్ చెప్తున్నాం. వాళ్ళు ఇంటలేదు. ఒక నెల అవుతున్నది నీళ్ళ కోసం. ఇక లేడీస్ వాళ్ళు ఇక బోరింగ్ లా ఇక ఇది కళ్ళాడుతున్నారు. మళ్ళీ మషిన్ భగీరథ నీళ్ళు అస్తలేదు. అది ట్యాంకర్ తీసుకురా అంటే ట్యాంకర్ కూడా తీసుకొస్తలేదు. ఒక నెల అవుతున్నది. ఇక పబ్లిక్ అయితే ఒక బోరింగ్ లా మస్తు ప్రాబ్లం ఉన్నది. అసలు నీళ్ళు నింపాలా లేకపోతే పని చేయాలా? సెల్లో పోయేది ఉంటుంది. నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని దీనిపై గ్రామ సర్పంచ్కు పంచాయతీ సెక్రటరీకి ఎన్నోసార్లు వివరించినా ఇప్పుడు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి మహిళలు నీళ్ల కోసం బోరు వద్ద కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడిందని బాధపడుతున్నారు. అంతేకాదు గత నెల రోజులుగా మిషన్ భగీరథ ట్యాంకును శుభ్రం చేయకపోవడంతో బల్లులు ఎరుకలు కప్పలు ట్యాంకులో పడి చనిపోయాయని మీడియాకు తెలిపారు. ఇకనైనా అధికారులు చొరవ తీసుకుని గ్రామంలో నీటి సమస్యను తీర్చాలని వారు వేడుకుంటున్నారు. आमचं गाव रमखम बेला मंडल मंदिर आहे. रमखम गाव. आमच्या गावात पाणी येत नाही म्हणून आम्ही समस्या घेऊन आलेले आहे. सरपंच ले सेक्युरिटी ले सांगू सांगू परेशान झाले आम्ही. पाणी भरभर तरासून आला पण आम्ही कोटपर्यंत जाऊ? आमच्या टाकीमध्ये पाणी पहिले आता येतच ना. महिनाभर झाला पाणी. आम्ही कामं करावं का पाणी भराव? गर्दीच्या गर्दी राहते. एकच बोरिंग आहे. ते एकमेकी ढकलते, गुंड पाडते, बाया गुंड फुटून जाते ना आमचे. हात दुखते, पोट दुखते.
आणि आम्हाला पाण्याचं लगीत अडचण आहे. आम्ही काम करू का पाणी, आम्हाला असं वाटते का आम्ही पाणी भरत राहले तर आमच्या घरचे काम अडकून राहत, आमचे लेकर जेवणासाठी थांबून राहते. पाणीच नसल्यानंतर आम्ही स्वयंपाक कसा करू? आणि आमच्या